పొద్దు నుంచి పండు కుర్తి పెట్టడమే మర్చిపోయాను. పండు 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 పండు. ఒరే చిట్టి చిట్టి, గేదరా మన గేదె కనపడలేదు. పచ్చ గడ్డికి మొహం అవసరం కూడా పోయి ఉంటుంది లేక. ఎప్పుడున్న తింటున్నావుగా గడ్డి? ఎక్కడ పోయిందో చూసుకోవద్దు, బాయిస్ చేశారు రెండు. ఏంటక్క పండు కనపడడం లేదే? తెల్లారుజామున నేను చూసానే. అయినా పలుపు తాడు తెంచుకుని ఎట్టా పోతుంది? ఎవరైనా ఎత్తుకుపోయారేమో. అయింటుంది, వాడిపైన అయింటుంది చెప్తా. ఈ మేపలకు చేతులు పడిపోతున్నాయి. డబ్బులు చెప్పుడు ఒట్టుకెళ్తారో ఏటో. ఎరా, తొట్టి నీళ్ళల్లో గుప్పిడి తౌడేస్తావా? ఆ మిగతా తౌడు నువ్వు తింటావురా, అందుకే ఎన్నట్ట ఎండిపోతున్నాయి. తౌడా వీటికెందుకు తౌడు? రై, మొన్న తెరగపిండి తెచ్చాను, ఈ లెక్కన అది కూడా నువ్వే తినేసి ఉండాలి. అందుకే గౌడి గేదలాగా నువ్వు కలిసిపోతున్నావు. నువ్వు ఊరుకో గురు, నువ్వు మరియు నువ్వు నాలుగు రోజుల్లో అటు సొంత మనుషులు వస్తారు, పంచాయతీ ఆడతారు, మనకు డబ్బులు ఇస్తారు, వాటిని తోలుకెళ్ళిపోతారు. ఈ మాత్రం దానికి తౌడు గడ్డి దండగురు. అందుకని వాటిని పస్తులుంచుతావా? పైగా వాటి పాలు పిండుకుంటున్నాం, అమ్ముకుంటున్నాం, తింటున్నాం. రే, నోరు లేని జీవాల కడుపులు కొడితే వచ్చే జన్మలో అడ్డగాడిదే పుట్టే అవకాశం ఉంది నీకు. నేను ఒక్కడే నేటి. నేను కూడా అననుకో. గురు గురు అటు చూడు, ఎత్తడి పిండి దొర్లుకుంటూ వచ్చేస్తుంది. రే రాజుగా, ఇత్తడి పిండి ఎందుకు వచ్చిందో కనుక్కోరా. ఎందుకేంటి బాయ్ గారు, సెల్లెమ్మ వచ్చింది తమ రాగం తీర్చడానికే ఉంటది. ఏం సెల్లెమ్మ? నిన్ను నీకు అసలు మంచి మర్యాద ఉన్నాయా లేవో తేల్చుకోవడానికి వచ్చాను. చెక్క నా పండు. నీ పండు? ఏం పండు? ఎలాంటి పండు చెప్పమ్మా, మా బావి దగ్గర ఉందేమో కనుక్కుంటాను. చేయనర్మి, నా గేది పేరు పండు, అది ఎక్కడా అడుగుతున్నాను. అంతే కదా, పండంటే నేను ఇంకా ఏం పండు అనుకున్నాను. నీ గేది పండా, అది ఇంకా ఇక్కడ రాలేదమ్మా. మీరు చెప్పినంత మాత్రం నేను నమ్ముతాను అనుకుంటున్నారా? నమ్మపోతే ఏటో. ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, నా గేదెని ఎక్కడ దాచావు చెప్పు. చెప్తుంటే వినపట్లా, గేద గేద నా ప్రాణం తీస్తున్నావు. నీ గేదె ఎక్కడ లేదు, అది ఎక్కడ పోయిందో ఎత్తుకోపో. ఎక్కడ పోతుంది? ఎక్కడికే పోదు, నువ్వే దాన్ని తోలుకొచ్చి ఉండాలి. ఈ ఊర్లో గొడ్ల దొంగ నువ్వు కాకపోతే ఇంకా ఉన్నారేంటి? దొంగ దొంగ ఇంకోసారి అన్నావో, బండకేసి ఉతికేయగలను. ఉతుకుతావు ఉతుకుతావు, నేనేమన్నా లోకుగా కనపడుతున్నానా? ఇదిగో హాకర్ సారిగా అడుగుతున్నాను, నా గేదెని వదిలే. తన దగ్గర లేని అట్టగిస్తాడమ్మా. ఏంట్రా పదే పదే చెప్పేది, అడిగి అడిగి నోరు నొప్పితే అదే మూసుకుని పోతుంది. నా గేదెని దొంగతనం చేసావు కదూ, నీ పని ఆ దేవుడే చెప్తాడు. దాని మీద చేసిన అప్పు కూడా ఇంకా తీరలేదు, దాన్ని ఎత్తుకొచ్చేసి మా నోట్లో దుమ్ము కొడతావురా? నువ్వు బాగుపడవురా, నిన్ను తగలెట్ట. ఏంటి వాగుడు? ఇది వాగుడు కాదురా, శాప నరకాలు. నిన్ను పోలేరమ్మ పట్టుకుపోను, నువ్వు ఏట్లో కొట్టుకుపోను, దొంగ సత్రుడా, నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు ఇరుగుపోను, నిన్ను కోతులో పెట్ట, నీకు మాయరోగరాను, నీ జిమ్మడా, నీ నోరు పడిపోను, దొంగ సత్రుడి నువ్వు బాగుపడవురా, నీ పని చెప్తాను. దీని గేదెలు నేను తోలుకు రాలేదే, నేను కాకుండా ఈ ఊళ్ళో గేదెల దొంగ ఇంకెవడున్నాడప్పా? సెల్లియో సెల్లకో, నేను చేసిన ఎగ్గులు సైజు నాలుగు సీసాలు బింపలాస్ పలగడం లేదు. ఇదేంటి చిట్టోడు చిన్నోడు కురువెట్టం సవాళ్ళ పడుకున్నారేంటి? గౌరతల్లే, మీ అక్కేదే? మన గేద పొద్దుటి నుంచి కనపడటం లేదు, దానికోసం అక్క ఊరంతా వెతికింది, దొరక్కపోయేసరికి సాయంత్రం నుంచి ఏడుస్తుంది. దానికోసం ఏడుపెందుకే, ఆ గేదికి మనకి రుణం తీరిపోయింది. సరే కానీ మీ అందరి కోసం చికెన్ బిర్యానీ తీసుకొచ్చానే చూడు. బిర్యానీ? రే సంటాడా, నువ్వు కూడా తినరా. రే సిన్నాడా, నువ్వు తినరా, తినా. ఇవన్నీ కొంటానికి డబ్బులు ఎక్కడ విన్నానా? నువ్వు చిన్నదానివి, పెద్ద ప్రశ్న వేసావు కానీ చెప్తాను. ఇవాళ పొద్దుటే దొడ్డే పెళ్తూ ఉంటే మన గేది ఖాళీగా కనిపించింది. నన్ను చూసి గేది బాసలో అంబా నరిసింది. ఆకలి ఎత్తుంది కాబోలు బుజ్జిమొండకన్నా నాకు జాలేసింది. దాన్ని తీసుకెళ్లి గడ్డి దొరికి చోటు దాన్ని అమ్మేశాను, మనకు కావలసిన గడ్డి కొనుక్కొచ్చాను. దొంగ సత్రుడు నాశనం అయిపోను, నా గేదెని ఎత్తుపోయిన ఆడ కడుపు కాలిపోను, వాడు
చిన్న తప్పు ఎంత పెద్ద తీట్లే ఎందుకమ్మా? ఎవడో ఆకలి తీరక గేదెని అమ్మేసుకుని ఉంటాడు ఎర్రి పాగులుడు. ఆడు మట్టి కొట్టు పోరు, ఆడు కుటుంబానికి మాయరోగం రాను. అట్ట తిట్టుకే నాకు ఇప్పుడే మాయరోగం వస్తుంది. నీకెందుకురా మాయరోగం వస్తుంది? మరి మన గేదెని అమ్మింది నాన్నగా. నిజమేనా గేదె నువ్వు అమ్మేశావా? తప్పలేదమ్మా. ఎవరికి అమ్మావు? చెప్పుడు పుట్టే సుబ్బులకి. సుబ్బయ్య నా గేదెని చంపొద్దు. నాటకాల రైడు కూతురువా, ఏంటమ్మా ఈ అర్ధరాత్రపు ఇట్ట వచ్చావు? నా గేదెని చంపొద్దని బతిమాలు కొట్టడానికి వచ్చాను, దాన్ని వదిలే సుబ్బయ్య. చూడమ్మా, మా ఇంటి మహాలక్ష్మి అని మీ అయ్య దీన్ని 100 రూపాయలు నాకు అమ్మాడు. దీన్ని చంపి శర్మం తీసి చెప్పులు కొట్టి అమ్ముకోవడం మా వృత్తి. ఇప్పుడు నువ్వు వచ్చి దీన్ని సంపద్దు అంటే ఎట్ట తల్లి? నీ 100 రూపాయలు నీకు ఇచ్చేస్తాను, నా గేదె నాకు ఇచ్చేసాయి. సరే, నా డబ్బు నాకు ఇచ్చి నీ గేదె నువ్వు తోలికెళ్ళి. కొద్ది రోజులాగు, ఎట్టగొట్టగా కూడబెట్టి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. నాకు పెళ్ళం పెట్లు ఉన్నారు, కొద్ది రోజులు గడివితే ఆళ్ళు పత్తు పడుకుంటారు. ఇదంతా నాకు తెలీదు. నా డబ్బు నాకు ఇచ్చి నీ గేదె నువ్వు తోలికెళ్ళి. నీకు దండం పెడతాను, ఈ గేదె లేకపోతే మా ఇల్లు గడవదు. అదంతా నాకు తెలీదు. నా డబ్బు ఇచ్చి నీ గేదెను తోలికెళ్ళి. మర్యాదగా దాన్ని వదిలే. వదిలిపెట్టడానికి కాదయ్యా, నేను డబ్బులు ఎట్టి కొంది. ఆ డబ్బు నేనిస్తాను, ముందు దాన్ని వదిలే. పెద్ద సావుకారి గారి దత్తుపుత్రుల్లో కబులు చెప్పక ముందు డబ్బులు అప్పుడు వదులుతా. ఇది ఎండి మొలతాడు, దీన్ని తాకట్టు పెట్టుకుని నీకు రావాల్సిన డబ్బు తీసుకో. ఏమే ఇత్తడి బిందె, గేదని నేను తోలికెళ్ళాలని నన్ను శాపనార్థాలు పెట్టావుగా. ఇప్పుడు తెలిసిందా ఎవరు తోలికెళ్లారు? నేను గేదెల దొంగనే కావచ్చు, కానీ వాటిని చంపించి ఆటిమే బతికేవాడిని మాత్రం కాదు. ఏంట్రా రాజుగా, ఆవులు గేదెలు లేకుండా నీళ్ళు నువ్వే కొనుక్కుంటావేంటి? అంతా నీ సలవే తల్లి. చేతిలో పని లేక, జేబులో డబ్బులు లేక పిచ్చెక్కి ఈ గతికి వచ్చాం. హాయిగా ఆవుల్ని గేదెల్ని దొంగిలించి దసరా బుల్లోలాగా బతికేవాళ్ళం. ఇప్పుడు ఏట్లో చేపల్ని, చెట్టు మీద పిట్టల్ని కొట్టుకుని బతకాల్సి వస్తుంది. కర్మ కర్మ అమ్మా, దయచేయి తల్లి, దయచేయమ్మా, దయచేయు. మళ్ళీ నీకేదో మాయమైందా? దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను మాత్రం దొంగతనం చేయలేదు. కావాలంటే నా గుడిసె దగ్గరికి వెళ్ళి చూడు, నేను అసలు ఆ వ్యాపారం ఎత్తేశాను. నేను వచ్చింది గేదె కోసం కాదు, నీకోసం వచ్చాను. నా కోసమా? అవును, నిజం తెలుసుకోకుండా నీ మీద మట్టి కొట్టాను, నోటుకొచ్చినట్లు తిట్టాను, నన్ను మన్నించువా? భలేదానివి, నువ్వు మంచే చేసావు కానీ చెడు కాదుగా. పసితనంలో బుద్ధిగా ఉండమని మా అయ్య కొట్టేవాడు, అయినా నేను మారలేదు. బళ్ళో చేరిన తర్వాత కుదురుగా ఉండమని మా పంతులు గారు కొట్టేవాడు, అయినా నేను మారలేదు. అలాంటి బండవాణ్ణి మొండివాణ్ణి మట్టితో కొట్టి మార్చేశావు, నన్ను మనిషిని చేశావు. కిష్టయ్యా. అవును పవిత్ర, నా వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు. ఒకరోజు గీత కనపడకపోవడం వల్ల నువ్వు కుమిలిపోవడం చూసిన తర్వాతే తెలుసుకున్నాను. అలాంటి తప్పుడు పనులు చేసిన నన్ను మనిషిని చేసినందుకు నేనే నీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నువ్వెన్నైనా చెప్పు కిష్టయ్య, నా మనసు కుదుట పడదు. ఒక్కసారి నాతో ఆ నీళ్ళలోకి రావా? నీళ్ళలోకా? ఎందుకు? మరేమో కన్నెపిల్ల శాపాలు కడదాకా వెంటాడుతాయట. అనవసరంగా నేను నిన్న నానా మాటలు అన్నాను. అవి పోవాలంటే నెత్తి మీద నీళ్ళు చల్లాలి, అప్పుడే కట్టుకుపోతే నా మనసు కుదుట పడుతుంది. రావా? ఇప్పుడు ఈ చల్లు ఆ నీళ్ళలోకి రావాలంటావా? నా కోసం రాకిష్టయ్యా. సరే పద రా. కొంచెం లోపలికి, అక్కడించో. కన్నెపిల్ల శాపం కరిపోవాలి, చిన్నదాని శాపం చెరిపోవాలి. కన్నెపిల్ల శాపం కరిపోవాలి, చిన్నదాని శాపం మాట్లాడు నుంచో. కన్నెపిల్ల శాపం కరిపోవాలి, చిన్నదాని శాపం చెరిపోవాలి. అసలే తల్లి అందులో పూర్తిగా తడిపేసి ఒకటి దుర్చుకోవాలా?
మిమ్మల్ని డ్రాయర్లతోనే ఎందుకు వదిలేస్తానో తెలుసా? ఊళ్ళోకి వెళ్తే మా అమ్మలు ఒక్కళ్ళు చూడలేరని. ఇంకొకసారి ఇట్లాంటి యదవ పనులు చేశారో చంపేస్తా. మరేమో ఈ గౌను నీకు నీకు కొనుక్కోవడానికి ఎందుకంటే మంచి బట్టలు దొరకలేదా నీకు?